ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాల్టి తారీఖు 9 ఆగస్ట్ 2023. ఇవాళ వరదాత తండ్రి మనకిచ్చిన వరదానం అలౌకిక జీవితం యొక్క స్మృతి ద్వారా వృత్తి స్మృతి మరియు దృష్టిని పరివర్తన చేసుకునే మరజీవ భవ. అలౌకిక జీవితం యొక్క స్మృతి ద్వారా వృత్తి స్మృతి మరియు దృష్టిని పరివర్తన చేసుకునే మరజీవ భవ. బ్రాహ్మణ జీవితాన్ని అలౌకిక జీవితమని అంటారు. అలౌకికమంటే ఈ లోకము వంటిది కాదని అర్థం. మన ఆచార వ్యవహారాలు, మన మాట, మన నడవడిక అన్నీ కూడా ప్రపంచంలో వారు చేసినట్టుగా ఉండకూడదు. దృష్టి స్మృతి మరియు వృత్తి అన్నిటిలో పరివర్తన ఉండాలి. సదా ఆత్మ భాయీ భాయి యొక్క వృత్తి లేక భాయీ బెహెన్ సోదర సోదరి యొక్క వృత్తి ఉండాలి. మనమంతా పరస్పరం ఒక పరివారానికి చెందినవారము అనే వృత్తి ఉండాలి. దృష్టి ద్వారా కూడా ఆత్మనే చూడండి, శరీరాన్ని చూడకండి, అప్పుడు మరజీవ అని అంటారు. ఇటువంటి శ్రేష్టమైన జీవితము లభించింది కనుక పాత జీవితం గుర్తుకు రాజాలదు. సో మనం బీకే అయ్యాము అంటే ఏంటి, మన దృష్టి వృత్తి మన స్మృతి అన్నిట్లో కూడా అలౌకికత, అంటే లౌకిక ప్రపంచానికి సంబంధించింది ఏదీ కూడా అందులో ఉండకూడదన్నమాట. అప్పుడే మంది నిజమైన మరజీవ అని అంటారు. స్లోగన్, సదా శుద్ధమైన భావములో ఉంటే అశుద్ధ భావం యొక్క ఫ్లూ దగ్గరకు కూడా రాదు. సదా శుద్ధమైన భావములో ఉంటే అశుద్ధ భావం యొక్క ఫ్లూ అంటే తెలుసు కదా, జ్వరం. జ్వరం కూడా ఎలాగ జలుబు దగ్గు అన్నీ కలిపి వచ్చేస్తుంది కదా జ్వరం. అదేంటి, ఆ ఫ్లూ ఒకరికుంటే ఇంట్లో అందరికీ అంటుకుంటుంది అన్నమాట. సో అలాంటి జబ్బు రాదు. ఇప్పుడు ఇవాల్టి అవ్యక్త ప్రేరణ పాయింట్, ఎలాంటి లెక్కాచారం ఉన్నా ఈ జన్మదైనా క్రితం జన్మదైనా లగ్నం అనేటువంటి అగ్ని స్వరూప స్థితి లేకుండా అది భస్మం అవ్వదు. సదా అగ్ని స్వరూప స్థితి అంటే జ్వాలాముఖి శక్తిశాలి స్మృతి బీజరూప స్థితి లైట్ హౌస్ మైట్ హౌస్ యొక్క స్థితిలోనే పురాతన స్వభావ సంస్కారాలు పురాతన లెక్కాచారాలు భస్మం అయిపోతాయి. మళ్ళీ మీరు డబల్ లైట్ స్థితిని అనుభూతి చేస్తారు. కాబట్టి జ్వాలాస్వరూప స్థితి లేకుండా మనము ఏది కూడా చెయ్యలేం. ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.